కాలుష్యం కుక్కలు దోమల సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. కౌన్సిల్ లోని మొదటి అంశం కొత్త బ్యాటరీల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై 16 పాత బ్యాటరీలకు 1200 రూపాయలు రేటు కట్టడంపై టీడీపీ కౌన్సిలర్ యారమాటి గంగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కో బ్యాటరీకి 2000 రూపాయల వరకు వస్తుందని వాటిని 1200 రూపాయలకు అమ్ముకోవడం ఎందుకని ప్రశ్నించారు. మండపేట గోల్డ్ మార్కెట్ సందులో వాహనాల నిలిపివేత కారణంగా అటువైపు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అక్కడ తగు చర్యలు తీసుకోవాలని చుండు చిన్నసుబ్బారావు చౌదరి కోరారు. కనీసం ఒక్క రోజు ఒకవైపు పార్కింగ్ చేసే విధంగానైనా చర్యలు తీసుకోవాలని యారమాటి గంగరాజు విజ్ఞప్తి చేశారు. దీనిపై వేగుల్ల నారయ్య బాబు మాట్లాడుతూ ఇవే చర్యలు గత కౌన్సిల్లో ఎందుకు తీసుకోలేదని తమ కౌన్సిల్పై మచ్చ వేసేందుకే ఇటువంటి చర్యలు తీసుకోమంటున్నారంటూ ధ్వజమెత్తారు. అదేవిధంగా ఊక బూడిద సమస్య ఇప్పటికీ తీరలేదని అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు ఊకుమ్మడిగా ధ్వజమెత్తారు. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కమిషనర్ను ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ సమాధానమిస్తూ ఇప్పటికే లేఖ రాయడం జరిగిందని మరోసారి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నారు కానీ పనులు మాత్రం పూర్తి కావడం లేదని టీడీపీ కౌన్సిలర్లు చుండ్రు చిన్నసుబ్బారావు చౌదరి యారమాటి గంగరాజు కాసిన కాశీ విశ్వనాథాలు ఆరోపించారు. ఈ సమస్య గత కౌన్సిల్ హయాంలోనూ ఉందని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. అయితే గత కౌన్సిల్లో ఈ సమస్య కొద్దిపాటిగా ఉంటే ప్రస్తుతం కొంచెం అధికంగానే ఉందని ఒప్పుకోలుగా మాట్లాడారు. చైర్మన్ రాణి స్పందిస్తూ రాష్ట్రం కరోనా వంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పట్టణంలో కుక్కల సమస్య అధికంగా ఉందని చింతలపూడి దుర్గ ఆరోపించింది. దీనిపై కమిషన్ స్పందిస్తూ ఇప్పటికే చర్యలు పూర్తి కావాల్సి ఉందని అయితే చిన్నపాటి ఇబ్బందితో స్వల్ప వాయిదా పడిందని అన్నారు. మరో వారం రోజుల్లో కుక్కల సమస్యలకు పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పారిశుద్ధ్యం సమస్య కారణంగా దోమలు ఈగలు ప్రబలి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆరోపించగా చైర్మన్ రాణి వారి ఆరోపణలను ఖండించారు. పారిశుద్ధ్య విషయంలో ఎక్కడా తగ్గకుండా పనులు నిర్వహిస్తున్నామని కార్మికులు కూడా మనుషులేనని వారిని మరీ ఇబ్బంది పెట్టడం కూడా సమంజసం కాదని పేర్కొన్నారు. దీనిపై చుండ్రు చిన్నసుబ్బారావు చౌదరి మాట్లాడుతూ అవసరమైతే కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మొత్తానికి సమావేశానికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వంటి వారు హాజరు కాకపోవడంతో మరీ వాడివేడిగా కాకుండా ఓ మాదిరిగా సాగింది. ఫైనల్ పేమెంట్ అని చెప్పేసి 42 ఇది రెండు రెండు రకాల రెండు అంశాలా లేకపోతే ఏంటి అట్లా కొత్తగానండి మన తీర్మానం మన కౌన్సిల్ వచ్చిన తర్వాత తీర్మానం చేసిన రోడ్లు ఆమోదించిన రోడ్లు ఆ యావనా వర్క్లు మొదటిగా పూర్తి అయిపోవడం కానీ జరిగినాయండి ఏదో ఇప్పుడు చేద్దాం పెద్ద రోడ్డు వేద్దాం కళ్ళని కడిగేద్దాం అని చెప్పి అవసరం లేదు సార్ కళ్ళతో
రాని కానీ ఒక్క కారు కూడా వెళ్ళలేదు. ఫోర్ ఎన్ని సంవత్సరాలు రోడ్ అప్పుడే అంటున్నారు. ఈ వద్దులేదు ఉత్పత్తి చేస్తుంది. ఆ వద్దు కూడా ఆ పక్క ఉండాలి ఈ పక్క ఉండాలి అంటే రోడ్డు కట్టకూడదు. పల్లె సైతంలో రోడ్డు పేపర్ కట్ ట్రాఫిక్ ఉంటారు. కనీసం మీరు గుర్తు చేసుకుంటారు కదా ఏం చేస్తే బాగుంటుంది. అంటే మా సహకారం ఏదైనా చేయమంటే చేస్తాం పది కూడా చెప్తున్నారు. అంటే ఆరంభి కంటే నీకు కాదంటే ఆరంభి నేను చెప్తాను. కాబట్టి మన మున్సిపాలిటీ చెప్తుంది కనీసం ఈ పక్క ఉండాలి ఆ పక్క ఉండాలి ఆ అధికారం మాకు ఏదండి रिपोर्ट अलाउंसिले मूड संवर नवर अंदर कमीशनर रूम कौनसर कमीशनर कन्याकुमारी गारु पड़को बूड़द अभी बूड़द पड़को अंदर पड़को रुको चाल इबंध पड़ता इंचुमच नागर चाल बाधपड़ना रईस पिल्लर अंदर कल इतर इंजनीर वे इतर इंजनीर आतर इंजनीर आर नाइम आर नाइम कंट्रोल दी मिशनरी पति रईस मिल की दुम पैकी लेको ने रेस्ट दी आर नाइम आर नाइम मैं लेकर मारे कंटिव चला इबंधी आ दारा कल इबंध पड़को कल पड़को कंटी डाक्टर गारेडी कौनसी विषय पार्टी तो संबंध ले अंदर इंदा कमीशनर गारे लाइस मन पद मन पदे तीर्मा चेसी कलेक्टर गार मन तीर्मानी कलेक्टर गारे कलेक्टर गारे आदेश दर्यमन गतारो आज मैं हामी इच्छा मैं हामी सर नेवे दीन गुरी मल्ल मीटिंग वे दीन चर्ची दीन रेपन एमएलए प्रभुत्व परम एमएलए जी दीन मुझे तक అని కూడా చెప్పేస్తున్నారు.